అనేది మినిమం కట్టసీ. సో ఆ కట్టసీ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇంత డిస్కర్టియస్గా వాళ్ళ మీద కోపడ్డారు అంటే మరి దాని అర్థం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదనే కదా. ఇంకా మనకి ఇదే లిట్మస్ టెస్ట్. మొన్న ఏదైతే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డిన్నర్లో, ఎందుకంటే నేనున్నాను అక్కడ ఆల్మోస్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్ ఐ వాజ్ దేర్. సో మరి వాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు అంతే. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో డిన్నర్ ఉంటే ఆయనది తుగ్లక్ లేన్లో ఇల్లు, ఈయనది తుగ్లక్ రోడ్లో ఇల్లు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చి ఈయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ 15 మంది. బట్ దానికి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్ ఎందుకు అయ్యారు? అదే ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రికో వీళ్ళు ఇలా ఇచ్చుంటే అంతలా ఫీల్ అయ్యేవారా? డెఫినెట్గా అయ్యి ఉండేవారు కాదు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇత్యాది రెడ్డిలు అందరూ వచ్చి మరి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. మరి వీరు ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా ఒప్పు. మరి మా పార్టీ ఎమ్మెల్యే ఎంపీలే వచ్చి ఆయనకి పుష్పగుచ్చాలు ఇస్తే అది తప్పు ఎందుకు అవుతుంది వెంకటకృష్ణ గారు? ఎందుకంటే ఈయనకి ఆ పార్టీ ముఖ్యమంత్రి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన సీరియస్ అయ్యారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకి ఇష్టం లేదు, అది పచ్చి నిజం. చెల్లెలు ఆ పార్టీలోకి వెళ్లకుండా గతంలో కొన్ని చిరు ప్రయత్నాలు కొందరి ద్వారా చేసిన మాట వాస్తవం. కానీ ఆ ప్రయత్నాలు అప్పుడు జారకుండా ఉంటే వరకు ఆపగలిగారు, కానీ మద్దతు ఇవ్వడాన్ని ఆపలేకపోయారు. తను తెలంగాణ రాజకీయాల నుంచి దూరంగా జరగటాన్ని ఆపలేకపోయారు. ఇప్పుడు డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలోనికి మరి ఇనిషియల్గా తను కాస్త రిలక్టెంట్గా ఉన్నప్పటికీ నౌ ద స్టేజ్ ఈజ్ సెట్. తను షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ పగ్గాలు చేపట్టి డెఫినెట్గా బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. కానీ గట్టిగా పొలిటికల్ గా అనేది ముఖ్యంగా గత ఎన్నికల అప్పుడు ప్రచారంలో కానీ అంతకుముందు పాదయాత్ర అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కాలు బొబ్బలెక్కేలాగా తిరిగిన షర్మిల గారు కానీ, లేకపోతే బైబాయ్ బాబు అని చంద్రబాబు నాయుడు గారిని కిండిల్ చేస్తూ చేసిన ప్రచారం, ఇవన్నీ ఒక దశలో మనం చూసాం కదా. ఇప్పుడు అదే షర్మిల రెడ్డి గారు సొంత అన్నకి వ్యతిరేకంగా వెళ్ళే ఆ సిచ్యువేషన్ ఎందుకో కొంత ఊహించడానికి ఈజీ, డైజెస్ట్ అవ్వట్లేదా? డైజెస్ట్ కాదు, ఇది సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఒక పక్క తల్లి ఉంది, ఆమె అటు ఇటు అటు ఇటు కలిపే ప్రయత్నాలు ఏవో చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో అటు చేసి ఇటు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే చివరికి కాంగ్రెస్ అని ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ గూట్లోకి చేరారు ఆల్మోస్ట్.